కరోనా వైరస్ సెకండ్ వేవ్ విపరీతంగా విజృంభిస్తున్న తరుణంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పరిశీలించారు. జగ్గంపేటలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, డాక్టర్లు, వైద్య సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ వాడాలని, ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే బయటికి రావాలని అన్నారు. చుట్టుప్రక్కల పరిశ్రమల్లో పనిచేస్తున్న వర్కర్స్ కి కూడా ప్రత్యేకమైన కిట్లు ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ గుండె ధైర్యంతో మనో నిబ్బరంతో ఈ వ్యాధిని ఎదుర్కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనపరెడ్డి సుబ్బారావు, ఒమ్మి రఘురాం, బండారు రాజం, భూపాలపట్నం ప్రసాద్, రాయి సాయి, ఎంఆర్ఓ సరస్వతి, వైద్యులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ అనేటువంటి మహమ్మారి మనకి అంత చిక్కనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఒక్కొక్క రకంగా రూపాంతరం చెందడం పరిస్థితుల్లో ఒక్కొక్క శానిటేషన్ అని, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక ధైర్యం, మనోధైర్యాన్ని కలిగించడానికి ఇక్కడికి వచ్చి ఈ డాక్టర్స్ వాళ్ళని కూడా సమాయత్తపరిచి, ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో వీరందరికీ కూడా కొంచెం మీరు ధైర్యంగా వీళ్ళందరికీ కూడా సర్వీస్ చేయాలనేటువంటి ఒక మనోధైర్యాన్ని కలిగించడానికి రావడం జరిగింది. అందులో భాగంగా అందరూ కూడా ప్రతిరోజు వారి వారి విధులు సక్రమంగానే నిర్వర్తిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ, ఏవైతే ఈ పాండమిక్ స్టేజ్ ఉందో, ఈ కరోనా వైరస్ అనేటువంటిది ఈ పరిస్థితిని అధిగమించడానికి అందరూ కూడా మనోధైర్యంతో ఉండాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కానీ, అదేవిధంగా కరోనా పేషెంట్కి ఇచ్చేటువంటి మెడిసిన్ ఏవైతే ఉందో, ఆ కిట్స్ అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేటువంటిది పరిశీలించడం రావడం జరిగిందని చెప్పి